ఒక క్లిక్తో మీ ఫోటో బ్యాక్గ్రౌండ్ తీసేయండి. ఈ ఫోటో బ్యాక్గ్రౌండ్ తీయడం అనేది మనము మామూలుగా అయితే ఫోటోషాప్లో యూజ్ చేస్తాము, కాకపోతే ఎటువంటి యాప్ లేకుండా ఎటువంటి సాఫ్ట్వేర్ లేకుండా ఒక క్లిక్తోనే మన ఫోటోని మన ఫోటోలో ఉన్నటువంటి వెనుక బ్యాక్గ్రౌండ్ తీసేయచ్చు. చాలా సింపుల్. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎలానో చూద్దాము. అయితే మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ కాకపోతే ఆల్ ఇన్ వన్ డివిఆర్ ఛానల్ సబ్స్క్రైబ్ కావండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూసిద్దామా? ఓకే. వెల్కమ్ మై ఛానల్. ముందుగా మనం ఫోటోషాప్లో ఏ విధంగా బ్యాక్గ్రౌండ్ తీసేస్తారో చూద్దాము. ముందుగా మీలో మీ సిస్టంలో ఫోటోషాప్ను ఓపెన్ చేసుకోండి. ఒక ఇమేజ్ సెలెక్ట్ చేద్దాం. చేసుకున్న తర్వాత ఇమేజ్ ఈ సెలెక్ట్ చేసుకున్న ఇమేజ్ని రిమూవ్ చేసి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి మరి బ్యాక్గ్రౌండ్ వేరేది సెట్ చేద్దాము. నా సిస్టంలో బ్యాక్గ్రౌండ్ వేరే చూద్దాం ఒకసారి. మీడియాలోకి వెళ్తున్నా. ఇమేజ్ అంటే మీకు ఇష్టమైనటువంటి బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఉంటే మనము ఆ బ్యాక్గ్రౌండ్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత బ్యాక్గ్రౌండ్ వచ్చేసింది. ఆ బ్యాక్గ్రౌండ్లో మనము ఫోటోని పెడతాము. అయితే ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్లో మనకు మనం సెలెక్ట్ చేసుకున్న ఫోటోలో ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ కోసం మనం ముందు వెళ్ళి ట్రాన్స్పరెంట్ ఒకటి తీసుకున్న మైఫైల్లోకి వెళ్ళి అక్కడ కింద ట్రాన్స్పరెంట్ వేసి ఈ ఫోటోని ఇందులో చేసి కమ్ ఇవన్నీ మీకు తెలుసు అనుకుంటాను, తెలిసిన వీడియోని. ఇంత ఎంత కష్టం ఉన్నది అనేటువంటిది మన ఫోటోషాప్లో చాలా ఇబ్బంది. చాలా ట్రై చేయాలి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలంటే. అయితే ఇట్లా మనం ఎరేజర్ తీసుకోవడం లేకపోతే ఇంకా వేరే టూల్ బాక్స్ తీసుకోవడము చాలా చాలా రకాలుగా అక్కడని బట్టి ఒక్కోసారి రిమూవ్ చేయడం ఇలా చేస్తామా. కాదు ఒక్కోసారి మనం అనుకున్న కలరు మిస్ అయ్యి వేరే కలర్ కూడా వెళ్ళిపోతుంది. ఇట్లా మన ఫోటోషాప్లో అయితే ఈ విధంగా చేసి కట్ చేసి చేస్తాము. అట్లా మనము అట్లా అయిపోతుంటాము. దాని అప్పుడు కంట్రోల్ జెడ్ నొక్కి వేసి చిన్న ఎరేజర్ తీసుకున్నాం. తీసుకొని ఇదంతా ఫోటోషాప్లో చేస్తాము. ఈ ఫోటోషాప్ చేయడం వల్ల చాలా లేట్ ప్రాసెస్, అందుకనే ఈ ఫోటోషాప్లు ఉపయోగించాలంటే కొద్దిగా మరి టైం పడుతుంది. కానీ నేను చెప్పబోయేది ఏంటంటే ఫోటోషాప్లో ఇంత టైం పడుతుంది, అదే చిన్న క్లిక్తో ఒక క్లిక్తోనే ఏ విధంగా మరి ఫోటోషాప్ చేస్తామనేది చూపెడతాను నేను. ఇది అంతా ఫోటోషాప్లో చేస్తారు అందరు చేసేసి అంటే బ్యాక్గ్రౌండ్ అంతా ఇలా నెమ్మది కట్ చేయాలి. నెమ్మది కట్ చేసిన తర్వాత ఓకే కట్ అవుతుంది, దాదాపు కట్ అయింది. కంట్రోల్ జెడ్ చేసేసి మనము మనకు అంతవరకు చాలు, అది ఎంత బ్యాక్గ్రౌండ్ కట్ చేయాల్సిన అవసరం లేదు. ఇటువైపు చేయాల్సిన అవసరం లేదు. ఓకే ఇలా చిన్నగా నీట్గా కట్ చేసుకుంటాము ఫోటోషాప్లో, కొత్త లేట్ ప్రాసెస్ అవుతుంది. అయిపోయిన తర్వాత ఇంకో టూల్ తీసుకొని మనకి ఎంత కావాలో చేసుకుందాము, కట్ చేసుకుందాము. ఓకే ఇది బ్యాక్గ్రౌండ్ కట్ చేసుకున్నాము, చేసేసాము. చిన్న చిన్నవి ఉంటాయి, అవి కూడా మళ్ళీ చిన్న చేద్దాము. అంటే ఇదంతా ఫోటోషాప్లో లేట్ ప్రాసెస్, ఇంత అవసరం లేకుండా నేను చెప్పబోయేది ఇప్పుడు చాలా సింపుల్ది చెప్దామని ఈ వీడియో తయారు చేస్తున్నాను.
కాకపోతే మనకు ఎంత కష్టం అనేది కూడా తెలియాలి కాబట్టి ఈ వీడియో ముందుగా ఫోటోషాప్ను ఓపెన్ చేశాను. కానీ నేను చెప్పబోయేది చాలా సింపుల్, ఇదంతా ఫోటోషాప్లో ఈ విధంగా ఇక్కడ వీళ్ళ మధ్యలో చేయాలంటే చాలా టైం పడుతుంది. వీళ్ళ మధ్యలో బ్యాక్గ్రౌండ్ తీసేయాలంటే అట్లా నిమ్మలం వేసింటే ఒక్కోసారి వీళ్ళు కూడా కట్ అయ్యే ఆస్కారం ఉంటుంది. చాలా లార్జ్ చేసి తీసేయాలి. ఓకే ఓకే, అలా చిన్న తీసేయాల్సి ఉంటుంది. ఫోటోషాప్లో ఇంత ప్రాసెస్ ఉంటుంది. ఒక బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలంటే సరే, ఇప్పుడు మనము నా మిర్నేర్ రిమూవ్ చేశాను. నేను అంత టెక్నికల్గా చాలా జాగ్రత్తగా ఏం చేయలేదు, కాకపోతే ఏంటంటే మీకు చూపెట్టాలనే ఉద్దేశంతోనే మామూలుగా చేశాను. ఇది ఇప్పుడు ఈ సెలెక్ట్ చేసుకున్న ఇమేజ్ని మనము ఇది ఈ బ్యాక్గ్రౌండ్కి పెడదాము. ఈ ఫోటోని తీసుకొచ్చి దీంట్లో పేస్ట్ చేద్దాము. ఇట్లా చేస్తారు కామన్గా. ఈ బ్యాక్గ్రౌండ్ ఇలా చేసి కొద్దిగా మనం హైట్ పెంచుకుందాము. ఇట్లా ఒక ఫోటోని కట్ చేసి బ్యాక్గ్రౌండ్ ఇలా చేసి చేంజ్ చేసుకుంటారు. ఇది ఫోటోషాప్లో చేస్తారు. మీరు మొబైల్లో కానీ పీసీలో కానీ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి రింగ్ బీజి, నేను ఇక్కడ లింకులో కూడా కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సైట్ పేరు remove.bg రిమూవ్ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ మనకు కనపడుతుంది remove.bg. అది చేసిన తర్వాత అందులో ఒక ఫోటో అప్లోడ్ ఇమేజ్ అని ఉంటుంది, అందులో అప్లోడ్ చేయాలి మనము ఫోటో. ఒకసారి మనము ఇంతకుముందు చేసిన ఫోటోనే మనం అప్లోడ్ చేద్దాము. ఎంత ఒక క్లిక్తోనే ఏమంటే మనకు బ్యాక్గ్రౌండ్ అంతా రిమూవ్ అవుతుంది. కష్టపడాల్సిన అవసరం లేదు, చాలా సింపుల్ అండి. ఫోటో కూడా చాలా ఈజీగా మరి నీట్గా రిమూవ్ అవుతుంది బ్యాక్గ్రౌండ్. చూడండి, అప్లోడ్ అయిపోయింది. అప్లోడ్ అయిన వెంటనే మనకు బ్యాక్గ్రౌండ్ కూడా రిమూవ్ అవుతుంది. చాలా తేలికగా సింపుల్గా ఈ ఫోటోషాప్లోకి వెళ్ళి చేయాల్సినటువంటి అవసరం లేదు. చూడండి, అయిపోయింది. ఎంత సింపుల్, చాలా సింపుల్. ఇది png ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్. మళ్ళీ ఫోటోషాప్లోకి వెళ్ళి మనకి ఇష్టమైన బ్యాక్గ్రౌండ్ మనం పెట్టుకోవచ్చు. మాకు ఫోటోషాప్ లేదు, ఏది లేదనుకున్న వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ కూడా ఎందు ఈ సైట్లోనే మనకు ఇచ్చేసారు వాళ్ళు. ఇప్పుడు డౌన్లోడ్ అయిపోయింది ఫోటో. మనం ఈ ఫోటోని డౌన్లోడ్ చేసుకుని ఫోటోషాప్లోకి వెళ్ళి అక్కడ మనం మనకి ఇష్టమైన బ్యాక్గ్రౌండ్లో మనం పెట్టుకోవచ్చు. లేదు ఇక్కడ నేను వేరే బ్యాక్గ్రౌండ్లో పెట్టుకుంటాను అనుకుంటే మనం ఇక్కడ ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళి ఎడిట్ ఆప్షన్లోకి వెళ్తే మనకు చాలా బ్యాక్గ్రౌండ్ ఇక్కడ మనకు కనిపిస్తాయి. మనకు ఇష్టమైన బ్యాక్గ్రౌండ్ మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. బాగుంది ఈ సైటు, చాలా సింపుల్ అండి. వీళ్ళు ఫ్రీగానే మనకు ఇలా ఇచ్చేస్తున్నారు. లాగిన్ అయ్యి వచ్చినటువంటి అవసరం కూడా లేదు, లాగిన్ కూడా అవసరం లేదు. చాలా సింపుల్. చూడండి, ఇప్పుడు నాకు ఇష్టమైన బ్యాక్గ్రౌండ్ ఒకటి పెట్టేశాను. ఇంకోటి పెట్టుకోవచ్చు, మన ఇష్టము, మనకి ఇష్టమైనటువంటి బ్యాక్గ్రౌండ్ పెట్టేయచ్చు. ఇలా ఎన్నైనా పెట్టి చేసుకొని మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూడండి, చాలా నీట్గా ఏ బ్యాక్గ్రౌండ్ అంటే ఆ బ్యాక్గ్రౌండ్లో పెట్టేసి మన ఫ్రెండ్స్ ఫోటోల్ని మనకు వాట్సాప్లో షేర్ చేయమని, వాళ్ళకు ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ పెట్టేసి వాళ్ళకి మళ్ళీ రీసెంట్ చేస్తే వాళ్ళు ఎంతో సంతోషిస్తారు. ఇది చాలా బాగుంటుంది. వాళ్ళ ఫోటోలను సెండ్ చేయమనండి. మీరు ఇలా ఈ సైట్లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ సెట్ చేసి మళ్ళీ తిరిగి వాళ్ళకి పంపండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు. ఇలా మనకి ఇష్టమైనటువంటి బ్యాక్గ్రౌండ్ని పెట్టేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంత సింపుల్ అండి, చాలా సింపుల్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీరు మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి,